గురువారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్లో దురదృష్టవశాత్తు సైనిక హెలికాప్టర్ క్యాష్ అయిన సంఘటనలో మల్కాజ్గిరి నివాసి ఎల్టీ సివోఎల్ ఉప్పల వినయ్ భానురెడ్డి వీరమరణం పొందారు. ఎల్టీ సివోఎల్ వినయ్ భానురెడ్డి పార్థివ దేహం ఈరోజు రాత్రికి మల్కాజ్గిరిలోని దుర్గానగర్లో తన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. తన కొడుకు ఐఐటీలో సెలెక్ట్ అయి కూడా దేశం పట్ల ప్రేమ ఉండడం కారణంగా భారత సైన్యంలో చేరాడని, అదే దేశం పట్ల ప్రేమ ఈరోజు తనకు కడుపు శోకం మిగిల్చిందని స్వర్గీయ ఎల్టీసీవోఎల్ ఉప్పల వినయ్ భాను తండ్రి నరసింహారెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్టీసీవోఎల్ ఉప్పల వినయ్ భాను మృతితో మల్కాజ్గిరిలోని దుర్గానగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు ఉదయం ఎల్టీసీవోఎల్ ఉప్పల వినయ్ భాను ఆర్థిక పార్థివ శరీరానికి నివాళులు అర్పించడానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వస్తున్నట్లు సమాచారం. చనిపోతే ఏమొస్తుంది అతనింబడి అని చెప్పడంతో సింపుల్గా మళ్ళీ మమ్మీ నేను ఉందా సందర్భంలో అడిగితే దానికి నేను డాడీ లేదు ఏమి లేదు బిడ్డ టాటా బిర్లా చనిపోతే సుగంధ ద్రవ్యాలతోటి విలువైన వస్తువులతోటి లాంఛనాలు చేస్తారు సోల్జర్లు చనిపోతే ఏమొస్తుంది డాడీ అని చెప్పాడు. అప్పుడే ప్రౌడ్గా యు ఆర్ గ్రేట్ ఫాదర్ కరెక్ట్ సమాధానం చెప్పావు డాడీ నా ఆశయం అదే అని కూడా చెప్పడంతో నేను కొంచెంగా వద్దు నాన్న అది కాదు నువ్వు ఐఐటి చదివి పెద్ద సైంటిస్ట్ కావాలి అనే ఆశయం ఉంది అన్నాను. లేదు డాడీ అన్నాడు. మళ్ళీ తర్వాత భగవంతుడు నాకు ఈ దురదృష్టం కల్పించడానికేమో ఆయన చెప్పుకొని వెళ్ళిపోయేసి ఆశయం తొక్కుకుంటూ ముందుకెళ్ళాడు. నేను వెళ్ళిన తర్వాత కూడా అలా ఉద్దేశాన్ని కాదనలేక నేను ఇక్కడికి ఐఐటి నలందలో పోయేటప్పుడు నా ఫ్రెండ్స్ లైవ్ డ్రైవర్స్ నలుగురు 8 మంది ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు నేను కలిసిపోయి అక్కడ ఉండి ప్రతి వారము కూడా టైం స్పందించి నా పిల్లలని ఇంకొకటికి మార్నింగ్ 8:00 8:15 ఫ్లైట్ అయింది. అక్కడికి హెలికాప్టర్ వెళ్ళిందంట 9:00 9:15 అయ్యిందని మాకు మధ్యాహ్నం 3 వరకు కూడా వాళ్ళు వచ్చేసేసి మా పిల్లలకి కూడా అక్కడికి ఏంది అని వచ్చేవరకల్లా కూడా అమ్మాయికి కూడా హాస్పిటల్కి ఫోన్ వచ్చేసిన వాళ్ళకి ఇంటర్నల్ సిగ్నల్స్ కట్ అయిపోయినాయని కూడా ఆల్రెడీ వాళ్ళకి అయిపోయిందని ఏదో డ్యామేజ్ ఎక్స్పోర్ట్ జరిగిందని వాళ్ళు వెతుకుతూ వాళ్ళు కూడా అన్వేషణలో ఉంచుతూ వాళ్ళ ట్రైసెస్లో గవర్నమెంట్ వాళ్ళ హెలికాప్టర్స్ వాళ్ళు స్పందించి చూస్తున్నారు. అయినా కూడా దానికి వేసేసి ఇంటికి నా ధనాధన దందనను వాళ్ళ డిపార్ట్మెంటు 100 మంది వచ్చేసేసి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసేసి సాధించడానికి ఎంత సాధ్యపడుతుందో అది కూడా ఆలోచించవలసిన బాధ్యత పిట్స్ ఇచ్చి ఈయనని గుర్తింపుగా దేశంలో ఏరుకుంటారని గవర్నమెంటు